Welcome to the class. Today I am going to discuss permutations in class 8. Rank. How to find the rank? Asal rank ante enti? Manaku vache rank kada exam raste vache rank kada. Oka word kunna rank enti? Dani introduction chala important ga telisthe meeku saradaga anipistundi. Interest ga untundi. Evartonaina aadukovachu kodam dantho ta vishayam tho. First rank ane vaadiki rank kanukunnam. Ante rank ane word it has four letters. By using these four letters, we can prepare 4 factorial, 24 words. 24 words we can prepare. Either 24 words we can arrange in alphabetical order. What will be the position of the rank and a word? Ekkada ostundi. Ante first indulo manam rank ane word rasam anukondi. Rakarakala rayachu. R-A-N-K. Or we can write R-A-K-N, తర్వాత R-K-A-N, R-K-N-A, N-A-K-R. We can write whatever 24 ways, we know that. ఇట్లా 24 ways వస్తాయి. ఈ 24 ways ని ఫస్ట్ యూ హ్యావ్ టు అరేంజ్ దిమ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తే ఫస్ట్ ర్యాంక్ రాదు కదా. వాట్ అబౌట్ ది ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ చూసారనుకోండి, ఫస్ట్ ర్యాంక్ అనే వర్డ్ ఉండదు కదా. ఫస్ట్ లో ఏకి సంబంధించిన లెటర్స్ ఉంటాయి, అలా ఆర్డర్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ ర్యాంక్ అనే 4 లెటర్స్ వర్డ్స్ ఫేమ్ చేస్తే మనకు వచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటంటే, దిస్ విల్ బి ద ఫస్ట్ వర్డ్. ఫస్ట్ వర్డ్ ఇది ఉంటుంది. వాట్ అబౌట్ ద నెక్స్ట్ వర్డ్? ఏకే ఆర్ఎన్. నెక్స్ట్ ఏఎన్ కేఆర్, ఏఎన్ ఆర్కే. ఇట్లా ఇవి ఇంకా చాలా వస్తాయి వర్డ్స్, ఇట్లా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కేతో కొన్ని వర్డ్స్ వస్తాయి, తర్వాత ఎన్తో కొన్ని వర్డ్స్ వస్తాయి, ఆర్తో కొన్ని వర్డ్స్ వస్తాయి. టోటల్గా వీఆర్ హ్యావింగ్ 24 వర్డ్స్ వస్తాయి. ఈ 24 వర్డ్స్లో ర్యాంక్ అనేది ఎక్కడ ఉంటుంది అని వెతుక్కోవటం. ఇది 24 కాబట్టి మనం కొంత ట్రై చేయొచ్చు. అదే 5 లెటర్స్ 6 లెటర్స్ వర్డ్ ఇస్తే, 5 లెటర్ వర్డ్ ఇచ్చారనుకోండి, 5 లెటర్ అంటే 5 ఫ్యాక్టర్ అంటే 120 వర్డ్స్ వస్తాయి. ఆ 120 వర్డ్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకు అడిగినటువంటి లెటర్ ఎక్కడ వస్తుంది అనేది కనుక్కోవటం. దట్ ఈస్ ర్యాంక్ అంటాం. ర్యాంక్ అంటే వాడు ఇచ్చిన వర్డ్ని జంబుల్ చేసి రకరకాల వర్డ్స్ ఫ్రేమ్ చేయొచ్చు మనం. అదే పెర్ముటేషన్స్ అంటే అదే కదా, అరేంజ్ చేయటం కదా. అలా అరేంజ్ చేసినప్పుడు వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి మనకు వాడు స్పెసిఫిక్ అడిగిన వర్డ్ ఎక్కడ ఎరేజ్ అవుతుంది, ఎక్కడ వస్తుంది, దట్ షుడ్ బి ద ర్యాంక్ ఆఫ్ దట్ వర్డ్. అది ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ర్యాంక్ అనే వర్డ్ ఎక్కడ వస్తుంది. ఆర్తో స్టార్ట్ అయిన అంటే రాదు కదా, అట్లా అది ఎక్కడ వస్తుందో చెప్పడం అనేది ర్యాంక్ అనే వర్డ్. సో ర్యాంక్ ఎలా కనుక్కోవాలి చూడండి. ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీకు కొద్దిగా ఈజీ అనిపిస్తుంది ప్రాబ్లం. అప్పటి వరకు కొద్దిగా పేషెంట్స్కి జాగ్రత్తగా ఉండండి, సరదాగా ఉంటాయి. మీ పేరు కూడా మీరు ర్యాంక్ కనుక్కోవచ్చు. ముందు డిఫరెంట్ లెటర్స్ తీసుకొని చెప్తున్నాను ర్యాంక్, తర్వాత రిపీటెడ్ అయి ఉంటే ఎలా చేయాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ ర్యాంక్ అనే వర్డ్ తీసుకుని ఏ లెటర్ ఇచ్చినా కానీ మీ పేరుతో ర్యాంక్ అనుకోండి, సరదాగా తెలుస్తుంది, మీకు కూడా బాగుంటుంది. ర్యాంక్ అనే వర్డ్కి ఏదైనా ఒక లెటర్ ఇవ్వగానే ర్యాంక్, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద ఆల్ఫాబెటికల్ లెటర్. డిక్షనరీలో ఈ లెటర్స్ ఎలా వస్తాయి, టోటల్ ఎన్ని లెటర్స్ వస్తాయి ఐడియా ఉంది కదా మీకు. టోటల్ యూ హ్యావ్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వర్డ్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు. ఆ 24 వర్డ్స్ దాటి ఆన్సర్ రాదు కదా. సో ఆల్ఫాబెట్ క్లాటర్, వాట్ ఈస్ ద ఆల్ఫాబెట్ క్లాటర్? ఫస్ట్ ఏ కే ఆర్, ఇది ఆల్ఫాబెట్ క్లాటర్. డిక్షనరీలో లెటర్స్ ఇవి ఆర్డర్ అంతేనా. సో మన 24 వర్డ్స్ వస్తాయి, టోటల్గా వస్తాయి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అయ్యే లెటర్స్ వస్తాయి? ఏ వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ, అంటే ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి? 24 అంటే 24 రాయాలి కదా మనం. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి? ఫస్ట్ ప్లేస్లో ఏముందనుకోండి, రిమైనింగ్ వీఆర్ హ్యావింగ్ 3 ప్లేసెస్. మనం రాసేది 4 లెటర్ వర్డ్ కదా, రిమైనింగ్ 3 ప్లేసెస్. ఏ ఒక లెటర్ వచ్చేసింది, రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చెప్పండి మనకి? 3 మోర్ లెటర్స్. 3 ప్లేసెస్, 3 లెటర్స్. సో వీ హ్యావ్ 3 ఫ్యాక్టోరియల్. అంటే ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్ 6 లెటర్స్ రాయొచ్చు మనం, 6 వర్డ్స్ రాయొచ్చు. ఓకే, అందులో ఎక్కడ ర్యాంక్ అనేది ఉండదు. ఏతో స్టార్ట్, ఏకే, బిఏ, ఆర్ఎన్, ఏఆర్కే, ఇందా రాసాం కదా, అట్లా కొన్ని లెటర్స్ వస్తాయి. నెక్స్ట్
డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏతో సిక్స్ లెట్ సిక్స్ వర్డ్స్ అయిపోయిన తర్వాత దేంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తాయి, కేతో స్టార్ట్ అయ్యే వర్డ్ వస్తుంది. అంతే కదా, కేతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కూడా ఎన్ని వస్తాయి చెప్పండి? స్టార్టింగ్ విత్ కే. మళ్ళీ అగైన్ వీఆర్ హ్యావింగ్ త్రీ ప్లేసెస్, త్రీ లెటర్స్, ఇంకా త్రీ లెటర్స్ ఉన్నాయి కదా. త్రీ ఫ్యాక్టోరియల్ అంటే అగైన్ వీ హ్యావ్ సిక్స్ లెటర్స్, మొత్తం టోటల్గా వీ హ్యావ్ 24 వర్డ్స్ వస్తాయి. ఏతో స్టార్ట్ అయ్యేవి సిక్స్ వస్తాయి, కేతో స్టార్ట్ అయ్యేవి సిక్స్ వస్తాయి. నెక్స్ట్ వర్డ్స్ స్టార్ట్స్ విత్ ఎన్, ఎన్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అగైన్ త్రీ ఫ్యాక్టోరియల్ సిక్స్. సో ఈ 18 వర్డ్స్లో ఎక్కడ కూడా ర్యాంక్ అనే వర్డ్ ఉండదు. లెటర్స్ ఉంటాయి, ఆర్ ఉంటుంది, ఏ ఉంటుంది, ఎన్ ఉంటుంది, కే ఉంటుంది, బట్ ర్యాంక్ అనే వర్డ్ అయితే ఉండదు. ఇప్పుడు వర్డ్స్ దేంతో స్టార్ట్ అవుతాయి? 18 తర్వాత ఇంకా సిక్స్ వర్డ్స్ మనకు మిగిలిపోయింది, టోటల్ 24 కదా. సో ఇంకా సిక్స్ వర్డ్స్ మిగిలిపోయింది, ఆ సిక్స్ వర్డ్స్ దేంతో స్టార్ట్ అవుతాయి చెప్పండి? ఆర్తోనే స్టార్ట్ అవుతాయి. సో వర్డ్ స్టార్ట్ విత్ ఆర్, ఆర్తోనే కదా మనకు కావాల్సిన వర్డ్ స్టార్ట్ అయ్యేది. మనకు కావాల్సిన వర్డ్ దేంతో స్టార్ట్ అవుతుందో చూసుకోండి, ఆర్. ఆ లెటర్ ఇలా క్యాన్సిల్ చేసుకోండి, అంటే అది ఫిక్స్ అయిపోయింది, ఆర్ వచ్చేసింది ఫస్ట్ ప్లేస్లో, ఆర్ అనేది ఫిక్స్డ్. ఇంకా ఈ సిక్స్లో ఇంకా మిగిలిపోయిన సిక్స్ కదా, ఆ సిక్స్లోనే ఉంటుంది. ఓకే, ర్యాంక్ అనే వర్డ్ అందులోనే ఉంటుంది. డైరెక్ట్గా ఆర్తో స్టార్ట్ అవ్వగానే ర్యాంక్ అనే వర్డ్ వచ్చేస్తుందా? రాదు కదా, అది వస్తుందా రాదు చూడాలి మనం. ఓకే, అందులోనే ఉండదు కదా, అది చూసుకోవాలి మనం. సో వర్డ్ స్టార్ట్ విత్ ఆర్ తీసుకుంటాం, ఆర్తో స్టార్ట్ అయింది, ఆర్ ఫిక్స్డ్. ఆర్ పక్కన మన దగ్గరికి వచ్చేసాం ఆన్సర్. ఆర్ పక్కన డైరెక్ట్గా ఏ లెటర్ రావాలి? ఆర్ పక్కన ఆల్ఫాబెట్ లెటర్ ప్రకారం ఏ లెటర్ రావాలి చెప్పండి? ఏ రావాలి అంటే ఎక్కడైతే క్యాన్సిల్ చేస్తాము వర్డ్ లెటర్ని, ఆ లెటర్ నుంచి మళ్ళీ వీ హ్యావ్ టు గో ఫ్రమ్ ది స్టార్టింగ్. సో ఆర్ పక్కన ఏ వచ్చేది మనకు కావాల్సింది కూడా ఏనే కదా, అంటే టూ లెటర్స్ ఫిక్స్ అయిపోయినాయి. ఫిక్స్ అయిపోగానే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి, ఓకే, స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి బెటర్. ఆర్ఏ, ఆర్ఏ పక్కన వెంటనే ఎన్కే ఉంటుందా? ఉండదు. ఆర్ఏ పక్కన ఆల్ఫాబెట్ లెటర్ ప్రకారం ఏం రావాలి చెప్పండి? ఈ టూ లెటర్స్ ఫిక్స్, మళ్ళీ స్టార్టింగ్ వస్తే ఏ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా, కే. ఆర్ఏ పక్కన కే అనే వర్డ్ వస్తుంది. అలాంటి వర్డ్స్ ఎన్ని వస్తాయి? ఓకే, ఆర్ఏ వర్డ్ ఫస్ట్ త్రీ లెటర్స్ ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు ఎన్ని లెటర్స్ వస్తాయి? టోటల్గా వీఆర్ ప్రిపేరింగ్ ఫోర్ లెటర్ వర్డ్స్. మనకి ఎన్ని లెటర్స్ వచ్చినప్పుడు? ఆర్ఏ, ఈ రెండు లెటర్స్ ఫిక్స్. ఒకవేళ కే పక్కన ఉంటే ఎన్ని వర్డ్స్ వస్తాయి? పక్కన కే ఉంటే ఇంకా మిగిలిపోయింది ఒక లెటర్, వన్ ఫ్యాక్టోరియల్, అంటే వన్ వర్డ్ వస్తుంది. ఏంటో వర్డ్ ఏంటి చెప్పండి? ఆర్ఏ కేఎన్ అని వస్తుంది, మనకు కావాల్సింది కాదు. నెక్స్ట్ ఆర్ఏ కే రాలేదు అనుకోండి, ఈ రెండు ఫిక్స్డ్, ఆర్ఏ ఫిక్స్డ్. ఆర్ఏ పక్కన కే కాకపోతే నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది ఆల్ఫాబెట్ లెటర్ ప్రకారం? ఎన్ వస్తుంది, అంతేనా? ఎన్ వచ్చి ఉంటే ఎన్ఏ కదా మనకు కావాల్సింది కూడా. తర్వాత వర్డ్ ఏంటి మళ్ళీ స్టార్టింగ్ చేస్తే? కే. సో దిస్ ఈజ్ వన్. సో 18 ప్లస్ 20. సో ర్యాంక్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 20. ఓకే, మళ్ళీ చెప్తాను, ఇది ఇంకో వర్డ్ తీసుకొని చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఒక రెండు ప్రాబ్లమ్స్ కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీకే ఈజీ అనిపిస్తుంది. ఓకే, ఇంకో వర్డ్ అని తీసుకుందాం, ఇంకొక వర్డ్ తీసుకొని ట్రై చేద్దాం, కంగారు లేదు. ఇప్పుడు ర్యాంక్ చూద్దాం, ర్యాంక్ ఆఫ్ ఈసారి ఫైవ్ లెటర్ వర్డ్ అని తీసుకుంటాం. నా పేరు తీసుకుంటాను, ఏముంది? ఫణీ, పిహెచ్ఈ అండి. మీ పేరుతో కూడా మీరు రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే సేమ్ లెటర్స్ లేకుండా చూడండి, నాని, బుజ్జి ఇలాంటి వాటిలో డిఫరెంట్ సేమ్ లెటర్స్ రిపీట్ అవుతుంటాయి, అలా కాకుండా డిఫరెంట్ లెటర్స్ ఉంటాయి. సేమ్ లెటర్స్ ఉంటే ఎలా చేయాలనేది అది కూడా చెప్తాను ఈ క్లాస్లో. ఫణీ అనేది ఒక వర్డ్, అంటే ఫైవ్ లెటర్స్ ఉన్నాయి. టోటల్గా ఫైవ్ లెటర్స్ రకరకాలుగా జంబుల్ చేస్తే ఎన్ని ఆన్సర్, ఎన్ని లెటర్స్ వీ కెన్ ప్రిపేర్? ఫైవ్ ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ వీ కెన్ ప్రిపేర్ 120 వర్డ్స్. వాటికి మీనింగ్ ఉందా లేదా మనకు అనవసరం, బట్ వీ కెన్ ప్రిపేర్ 120 వర్డ్స్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, ఈ 120 వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఈ వర్డ్ ఎక్కడ వస్తుంది? వాడు ఇదే అడగచ్చు, రకరకాల వాడు ఇష్టం వచ్చింది అడగచ్చు, దానికి మీనింగ్ ఉందా లేదా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మీనింగ్ మనకు అనవసరం, వాడు అడిగిన దానికి ఆన్సర్ కనుక్కోవాలి అంతే. ఈ వర్డ్ ఎక్కడ వస్తుంది? డిక్షనరీ ఆర్డర్లో రాస్తే తీయగానే నా పేరే కదా ఫస్ట్ వచ్చేది కదా డిక్షనరీలో, ఎక్కడ వస్తుందనే చూడాలి. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రద్దాం ఏ ప్రాబ్లం అయినా. సో ఫస్ట్ ఏ, హెచ్, ఐ, ఎన్, పి. ఓకే, ఇది ఆల్ఫాబెట్ లెటర్. ఈ 120 వర్డ్స్ అనేది మైండ్లో గుర్తుపెట్టుకుని, టోటల్గా 120 వర్డ్స్ ఉంటాయి, ఆ 120 వర్డ్స్లో ఈ వర్డ్ ఎక్కడ ఉంటుందో కనిపెట్టాలి. అది ఆ ప్రిపరేషన్స్ ఉపయోగించుకోండి, ఒక వర్డ్ ఇచ్చి ఈ ఆల్ఫాబెట్ లెటర్లు ఇది ఎక్కడ వస్తుందో కనిపెట్టాం.
సో ఫస్ట్ దేంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తాయి చెప్పండి. వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ, అంటే ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే విని రాయొచ్చు. ఫస్ట్ ప్లేస్లో ఏ ఫిక్స్డ్, అంటే ఒకటి ఫిక్స్డ్. ఇంకా టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చెప్పండి? ఫోర్ మోర్ లెటర్స్ అండ్ హీన్ ఫోర్ ప్లేసెస్. ఫోర్ లెటర్స్ ఫోర్ ప్లేసెస్ వీ కెన్ ప్రిపేర్ ఫోర్ ఫ్యాక్టోరియల్. అంటే స్టార్టింగ్ ఏ వచ్చేవి 24 వర్డ్స్ రాయొచ్చు మనం. ఆ 24లో ఎక్కడా కూడా ఈ వర్డ్ ఉండదు. ఓకే, ఏవో ఏతో స్టార్ట్ అయ్యేవి చాలా ఉంటారు అక్కడక్కడ, ఆ 24 ఉంటాయి, వాటిలో ఎక్కడా దొరకదు. నెక్స్ట్ ఈసారి ఇందులో లేదు కదా, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ దేంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తే చెప్పండి? స్టార్టింగ్ హెచ్, స్టార్టింగ్ హెచ్ ఉండేవి, స్టార్టింగ్ హెచ్ ఉండే మళ్ళీ ఎన్ని వస్తాయి చెప్పండి? ఫోర్ ఫ్యాక్టోరియల్, 24. ఫస్ట్ లెటర్ ఈసారి హెచ్ అనుకున్నాను. అగైన్ వీఆర్ హ్యావింగ్ ఫోర్ లెటర్స్, రిపిటేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ మనం కన్సిడర్ చేస్తాం. ఫోర్ లెటర్స్ ఫోర్ ప్లేసెస్, మళ్ళీ అగైన్ వీఆర్ హ్యావింగ్ ఫోర్ లెటర్స్, 24. ఈ 48, 24, 24, 48లో ఎక్కడా కూడా ఈ వర్డ్ రాదు. నెక్స్ట్ స్టార్టింగ్ విత్, ఈసారి దేంతో స్టార్ట్ అయ్యే లెటర్స్ వస్తాయి? పిఐ. అగైన్ ఐ, స్టార్టింగ్ విత్ ఐ, ఫోర్ లెటర్స్ ఫోర్ ప్లేసెస్, 24. నెక్స్ట్ సేమ్ స్టార్టింగ్ విత్ ఎన్. నౌ అగైన్ వీఆర్ హ్యావింగ్ ఫోర్ ఫ్యాక్టోరియల్, 24. సో ఈ 96 వర్డ్స్లో ఎక్కడా మనకి ఆ వర్డ్ దొరకదు. ఈ ఇక నెక్స్ట్ వచ్చే వర్డ్లో ఉంటుంది. అంటే నెక్స్ట్ వర్డ్ దేంతో స్టార్ట్ అవ్వాలి? 100% పీతోనే స్టార్ట్ అవ్వాలి, అందులోనే ఉంటుంది మనకి. కాబట్టి ఇది ఫిక్స్డ్, ఇది మైండ్లో పెట్టుకోండి. ఫిక్స్, స్ట్రైక్ ఆఫ్ చేసాం. ఎక్కడైనా స్ట్రైక్ ఆఫ్, సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేసాం అనుకోండి, మళ్ళీ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఆల్ఫాబెట్ లెటర్లో పీ పక్కన డైరెక్ట్గా హెచ్ ఉండదు, పీ పక్కన ఏ ఉండే లెటర్స్ కొన్ని ఉంటాయి, అవి రాసుకోవాలి. వాటి తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్ హెచ్ వచ్చే లెటర్స్, నెక్స్ట్ ఐతో ఇట్లా ఉంటాయి కదా ఆర్డర్. కాబట్టి ఫస్ట్ పీ వచ్చింది, ఫస్ట్ లెటర్ ఫిక్స్ అయిపోయింది. అంటే లెటర్స్ స్టార్ట్స్ విత్ పీ, ఇది ఫిక్స్డ్. పీ పక్కన డైరెక్ట్గా హెచ్ రాదు, పీ పక్కన ఏమొచ్చే వర్డ్స్ వస్తాయి చెప్పండి? ఏతో స్టార్ట్ అయ్యి వస్తాయి. అంటే పీ పక్కన ఇది ఫిక్స్డ్, ఇది అండర్లైన్ చేసింది, ఇది ఫిక్స్ అయిపోయింది. సెకండ్ లెటర్ ఏముండొచ్చు, ఏ ఉన్న లెటర్స్ కొన్ని వస్తాయి. ఓకేనా, పిఏ స్టార్టింగ్ విత్ పి ఉంటుంది. నెక్స్ట్ లెటర్ ఏముండాలి? ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం ఏ ఉండాలి, అది ఉండే లెటర్స్ ఎన్ని ఉంటాయి. సో ఈ రెండు ఫిక్స్ అయిపోయినాయి, పి ఇది టూ లెటర్స్ ఫిక్స్ అయినాయి. అంటే ఇంకా ఎన్ని ఎన్ని బ్యాలెన్సెస్ ఉన్నాయి చెప్పండి? త్రీ ప్లేసెస్ ఉన్నాయి, ఈ త్రీ లెటర్స్ ఉన్నాయి. అంటే త్రీ ఫ్యాక్టోరియల్, త్రీ ఫ్యాక్టోరియల్ సిక్స్. అంటే మీనింగ్ ఏంటి, ఆవేశపడకుండా సహనంగా వినండి, జాగ్రత్తగా పేషెన్స్గా. పి అనేది ఫిక్స్ అయిపోయింది, పక్కన ఏమొచ్చింది చెప్పండి లెటర్? ఏ. పిఏ పక్కన హెచ్ఎన్కే ఉండొచ్చు, పిఏ హెచ్కేఎన్ రావచ్చు, పిఏ కేహెచ్ఎన్ రావచ్చు, ఇట్లా పిఏ హెచ్కేఎన్హెచ్ రాయొచ్చు. ఇట్లా సిక్స్ వర్డ్స్ రాయొచ్చు మనం, పిఏ ఉండే అందులో ఎక్కడా కూడా పిహెచ్ఏఎన్ఐ అనే వర్డ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఆ పిఏతో వచ్చిన సిక్స్ లెటర్స్ రాసేసాం, సిక్స్ వర్డ్స్ రాసేసాం. నెక్స్ట్ పి పక్కన ఈసారి ఏమొచ్చే వర్డ్స్ వస్తే చెప్పండి? హెచ్. మన దగ్గరికి వచ్చేసాం, ఖచ్చితంగా మనకు కావాల్సింది కూడా హెచ్ఏ, స్ట్రైక్ ఆఫ్ చేస్తే వచ్చేసాం, దగ్గరికి వచ్చాం. ఓకే, అది రాయక్కర్లేదు, పిహెచ్ ఫిక్స్ అయిపోయింది, అందులోనే మనం దగ్గరికి వచ్చేసాం కదా. పిహెచ్ పక్కన మళ్ళీ ఏం స్టార్టింగ్ ఏం లెటర్ రావాలి? ఏతో కొన్ని లెటర్స్ ఉంటాయి. ఇది స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది, ఇది స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళాలి మన ప్లేస్, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్ట్రైక్ ఆఫ్ అయిన వెంటనే మళ్ళీ వీ హ్యావ్ టు గో ఫ్రమ్ ది బిగినింగ్ అన్వర్డ్స్. పిహెచ్ ఏతో స్టార్ట్ అయ్యేది, మనకు కావాల్సింది కూడా ఏనేగా, అది కూడా వచ్చేసింది. పిహెచ్ఏ అనగానే వెంటనే ఎన్ఐ రాదు, పిహెచ్ఏ పక్కన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏం రావాలని చెప్పండి? నెక్స్ట్ ఐ. అంటే పిహెచ్ఏ ఐ అనే వర్డ్తో ఎన్ని వర్డ్స్ వస్తాయి? వన్ వర్డ్ వస్తుంది. అంటే ఫోర్ లెటర్స్ వచ్చేసినాయి కదా, ఇంకా ఫిఫ్త్ లెటర్ ఎన్ఏ ఉండాలి. అంటే పిహెచ్ఏఐఎన్ అనే వర్డ్ వస్తుంది, అది ఒకటి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఐ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి? ఎన్. మనకు కావాల్సింది కూడా ఎన్ఏ కదా, ఎన్. నెక్స్ట్ గో ఫ్రమ్ ఐ, ఎన్ ఐ, నెక్స్ట్ వర్డ్ ఐ. ఈ లెటర్ కూడా కౌంట్ చేయాలి మనం. సపోజ్ ఏబిసిడి రాసామనుకోండి, డి అనేది ఎన్నో లెటర్ అంటే ఏం చెప్తాం? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంటే వీ హ్యావ్ టు కౌంట్ దిస్ లెటర్ ఆల్సో. సో ఈ లెటర్ కూడా కౌంట్ చేయాలి, అందుకని వన్ అని రాశాను. సో 9, 7, 96, 102, 104. సో దిస్ విల్ బి ద ర్యాంక్. ఓకే, ఇంకొక వర్డ్ చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా పేషెంట్గా వినండి, కంగారు ఏం లేదు. హడావుడిగా ప్రాబ్లం చేసి మనమే ర్యాంకులు మిస్ అయ్యేదా, ఇదేం అవసరం లేదు, జాగ్రత్తగా చూడండి.
కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యను. మాస్టర్ అనే ఒక వర్డ్ తీసుకున్నాను. మాస్టర్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చెప్పండి. ఇంత ఫస్ట్ 4 లెటర్స్ చెప్పాను, 5 లెటర్స్, ఇప్పుడు 6 లెటర్స్ చెప్తున్నాను. 6 లెటర్ వర్డ్ ఇది. 6 లెటర్ వర్డ్స్ అంటే వీ కెన్ ప్రిపేర్ 6 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 720 వర్డ్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు. ఆ 720 వర్డ్స్ని జంబుల్ చేస్తే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే, నెక్స్ట్ వాట్ విల్ బీ ది పొజిషన్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్. మాస్టర్ అనే వర్డ్ ఎక్కడ ఉంటుంది, అది ఆ మీనింగ్, అసలు ర్యాంక్ అనేది మీనింగ్ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మాస్టర్ అనే దాంట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అర్థం, ఏ వర్డ్ ఇచ్చినా కానీ ఫస్ట్ ఏ ఈ ఎం ఆర్ ఎస్ టి, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అందులో ఉన్న లెటర్స్ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇది. సో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ దేంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తాయి చెప్పండి. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ డైరెక్ట్గా మనం తీయంగానే మాస్టర్ అనే వర్డ్ రాదు, ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తాయి. ఈ 720 వర్డ్స్ని అరేంజ్ చేస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కంప్యూటర్లో ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తాయి. వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ, ఏతో స్టార్ట్ అయ్యింది వర్డ్, ఇది ఫిక్స్డ్, ఒక లెటర్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని వర్డ్స్ వస్తాయి చెప్పండి, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వర్డ్స్ రాయొచ్చు మనం. ఈ 120 వర్డ్స్లో స్టార్టింగ్ ఏముంటుంది చెప్పండి, ఏ అనే వర్డ్ ఉంటుంది, ఏ అనే లెటర్ ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ ఏ ఉండేలాగా వీ కెన్ రైట్ 120 వర్డ్స్. ఆ 120లో ఎక్కడ మాస్టర్ అనే వర్డ్ దొరకదు. ఓకే, ఇప్పుడు మనం మాస్టర్ని వెతుకుతున్నాం. నెక్స్ట్ ఆ 120 లెటర్స్ తర్వాత నెక్స్ట్ దేంతో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఉంటాయి, ఈతో స్టార్ట్ అయ్యే లెటర్స్. అంటే స్టార్టింగ్ విత్ ఈ హౌ మెనీ లెటర్స్ ఆర్ పాసిబుల్, సేమ్ 120. ఎందుకని ఫస్ట్ లెటర్ ఈ ఫిక్స్డ్, ఇంకా రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మన దగ్గర, ఇది ఫస్ట్ లెటర్ అనుకున్నాం ఈసారి. సో రిమైనింగ్ వీఆర్ హ్యావింగ్ 5 లెటర్స్, రిపిటేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి 5 లెటర్స్. ఇక్కడ 5 ప్లేసెస్ ఉంటాయి, 5 ఫ్యాక్టర్, 120 వర్డ్స్. అంటే 240 వర్డ్స్లో మాస్టర్ దొరకలేదు. నెక్స్ట్ ఎంతోనే స్టార్ట్ అవ్వదు, అంటే నెక్స్ట్ ఇంకో 120 వర్డ్స్ వస్తాయి. అవన్నీ దేంతో స్టార్ట్ అయ్యి ఉంటాయి, ఎంలోనే ఉంటాయి, అందులోనే ఉంటుంది మాస్టర్ అనే వర్డ్. ఓకే, సో నెక్స్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అవుతుంది చెప్పండి, 100% ఎంతోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం మళ్ళీ మొదటికి వెళ్ళటమే, ఆల్ఫాబెటిక్ లెటర్ ఎంతో ఫిక్స్ అయిపోయాం, అంటే ఈ 120లోనే దొరుకుతుంది మన వర్డ్. మళ్ళీ ఇంకా ఆరు ఎస్ టి రాయాల్సిన అవసరం లేదు కదా. సో ఫస్ట్ లెటర్ ఫిక్స్ అయిపోయింది, మాస్టర్ అనే వర్డ్ ఎం లెటర్ ఈ. ఓకే, సో ఎం, ఎంలో స్టార్ట్ అయ్యింది కదా, ఎంలో స్టార్ట్ అవ్వగానే మాస్టర్ అనే వర్డ్ ఉండదు వెంటనే. ఎం పక్కన ఏమొచ్చే వర్డ్స్ ఉంటాయి, ఏ అనే వర్డ్స్ ఉంటాయి. మనకు కావాల్సిన లెటర్ కూడా చూసుకోండి, ఎం పక్కన ఏనే ఉంది కదా. సో 2 లెటర్స్ ఫిక్స్ అయిపోయాను మన దగ్గర, ఎం పక్కన ఏ, ఎంఏ, ఈ రెండు ఫిక్స్డ్. ఓకేనా, ఎంఏ పక్కన ఏ వచ్చే లెటర్స్ ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ ఆల్ఫాబెటిక్ లెటర్ ప్రకారం, ఈతో వచ్చే లెటర్స్ ఉంటాయి. ఓకే, పక్క ఎంఏ పక్కన ఈ వచ్చే లెటర్స్ ఎన్ని ఉంటాయి అర్థమవుతుందా. ఇట్లా వర్డ్ రాసుకున్నాం మనం, ఫస్ట్ సెకండ్, ఫస్ట్ లెటర్ ఎం, ఇది ఫిక్స్డ్, ఇది ఫిక్స్ అయిపోయింది. థర్డ్ లెటర్ ఏముండాలి ఆల్ఫాబెటిక్ లెటర్ ప్రకారం, ఈ ఉంటే, ఈ ఉండదు మనం మాస్టర్లో, ఈ ఎక్కడ ఉంది, ఈ నెక్స్ట్ థర్డ్ లెటర్ ఖచ్చితంగా ఈ ఉండే వస్తాయి, అవి ఎన్ని వస్తాయి. థర్డ్ లెటర్ ఈ ఉందనుకోండి, అప్పుడు రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి, 3 లెటర్స్. 3 లెటర్స్ వీక్ అరేంజ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, అంటే ఈ 6 లెటర్లో మాస్టర్ దొరకదు. నెక్స్ట్ ఎంఏ, ఈ రెండు ఫిక్స్డ్. ఈ కాకుండా నెక్స్ట్ దేంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తాయి చెప్పండి, ఆర్. అంటే దాని అర్థం ఏంటంటే ఎంఏఈ, ఎంఏఈ ఆర్ఎస్టీ రాసుకోవచ్చు, ఎంఏఈ ఆర్టీఎస్ రాయొచ్చు, ఎంఏఈ ఫస్ట్ మాత్రం ఎంఏఈనే ఉంటుంది, టిఆర్ఎస్ రాయొచ్చు, ఎంఏఈ టిఎస్ఆర్ రాయొచ్చు, లేకపోతే ఎస్టీఆర్ రాయొచ్చు, ఎస్ఆర్టీ. చూసారా 6 లెటర్స్ వచ్చింది, స్టార్టింగ్ మాత్రం ఏముంది చూడండి, ఎంఏఈనే ఉంది. ఓకే, అది ఆ ఎంఏఈ తర్వాత ఎంఏఆర్తో వస్తాయి, ఈ రెండు ఫిక్స్ కదా, ఆర్తో వచ్చే లెటర్స్ అవన్నీ ఉంటాయి. ఎంఏ పక్కన ఆర్ వచ్చింది అనుకోండి, అంటే దీని పక్కన ఈ కాకుండా ఆర్ వచ్చింది, అప్పుడు ఎన్ని ఉంటాయి మళ్ళీ, ఎంఏ 2 లెటర్స్ ఫిక్స్, మళ్ళీ ఆర్, మళ్ళీ అగైన్ వీ హ్యావ్ 3 లెటర్స్. ఆ 3 లెటర్స్ అంటే వీ కెన్ అరేంజ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ 6. ఎంఏఆర్ స్టార్టింగ్ వచ్చేలాగా 6 లెటర్స్ వచ్చినాయి. దాని తర్వాత ఎస్, ఆర్ కాబట్టి ఏం రావాలి, ఎస్, మనకు కావాల్సింది కూడా ఎస్, ఎంఏ పక్కన ఎస్ ఏ ఉంటుంది అని ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం. సో ఎస్ ఫిక్స్, అంటే 3 లెటర్స్ ఫిక్స్ అయిపోయినాయి మనకి, 3 లెటర్స్ ఫిక్స్. ఎంఏఎస్ పక్కన వెంటనే టీఆర్ రాదు, ఎంఏఎస్ పక్కన మళ్ళీ స్టార్టింగ్ రండి, ఏమొచ్చే లెటర్స్ వస్తాయి చెప్పండి. మళ్ళీ ఎక్కడైతే స్ట్రైక్ ఆఫ్ చేసామో వెంటనే మళ్ళీ స్టార్టింగ్ వచ్చారు, స్టార్టింగ్ ఏ అయిపోయింది ఆల్రెడీ,
ఈ ఎంఏఎస్ పక్కన ఈ వచ్చే లెటర్స్ ఎన్నివి ఫోర్ టోటల్ సిక్స్ సిక్స్ మైనస్ ఫోర్ అంటే టూ కదా టూ ఫ్యాక్టోరియల్ అంటే టూ ఫ్యాక్టోరియల్ వర్డ్స్ రాయొచ్చు మనం ఎంఏఎస్సి తోటి ఓకేనా ఎంఏఎస్ఎస్సి తోటి ఎంఏఎస్సి టిఆర్ రాసుకోవచ్చు ఆర్టీ ఎంఏఎస్సీనే ఉంటుంది చూడండి ఆ టూ లెటర్స్ నేను రాసాను ఆ టూ లెటర్స్లో కూడా దొరకదు నెక్స్ట్ ఎంఏఎస్ ఎంఏఎస్ఈ కాకపోతే ఏం రావాలి ఆర్ ఆర్తో మళ్ళీ ఫోర్ లెటర్స్ కదా టూ ఫ్యాక్టోరియల్ టోటల్గా సిక్స్ లెటర్స్ ఇక్కడ ఫోర్ ఉన్నాయి అంటే ఇంకా టూ ఫ్యాక్టోరియల్ ఎంఏఎస్ ఆర్ కాకపోతే ఏం రావచ్చు మనకి టీ టీనే కదా మనకు కావాల్సింది ఇప్పుడు మాస్టర్లో ఓకేనా టీ టీ పక్కన ఫిక్స్ మళ్ళీ వెంటనే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేయండి దాని పక్కన ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఈ రావాలి దాని తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఆర్ సో వన్ సో మాస్టర్ ర్యాంక్ ఎంత అంటే 240 46 52 52 54 56 57 257 ఓకేనా ఇదే దాంతో ఇంకో వర్డ్ చెప్తాను చూడండి కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి ఒకటి రెండు సార్లు ఇది ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుందేమి ఉండదు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు మాస్టర్ అనే వర్డ్ కాకుండా రీమాస్ట్ మాస్టర్లో ఉన్న వర్డ్స్ తోటే రీమాస్ట్ అని అడిగారు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ రీమాస్ట్ సేమ్ అవే లెటర్స్ ఏ ఈ ఎం ఆర్ ఎస్ టి అందులోనే మాస్టర్ కూడా ఉంటుంది అంటే టోటల్ వీఆర్ హ్యావింగ్ సిక్స్ ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 720 వర్డ్స్ ఉంటే ఆ 720 వర్డ్స్లో రీమాస్ట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది క్వశ్చన్ ఓకేనా సో ఫస్ట్ ఆల్ఫాబెట్ లాటర్ ప్రకారం ఏం రావాలి చెప్పండి ఏ ఏతో స్టార్టింగ్ ఎన్ని వస్తాయి ఏతో స్టార్టింగ్ లెటర్స్ ఎన్ని వస్తాయి చెప్పండి ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఆ ఫైవ్ ఫ్యాక్టోరియల్ 120 వర్డ్స్లో ఎక్కడ రీమాస్ట్ అనేది దొరకదు మనకు కావాల్సిన ఈ వర్డ్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెక్స్ట్ ఈతో స్టార్ట్ అయ్యేలాగా ఫైవ్ ఫ్యాక్టోరియల్ 120 వస్తాయి నెక్స్ట్ ఎంతో స్టార్టింగ్ స్టార్టింగ్ విత్ ఎం అంటే ఫస్ట్ లెటర్ ఎం వచ్చే వర్డ్స్ అవి కూడా ఫైవ్ ఫ్యాక్టోరియల్ సో 120 నెక్స్ట్ ఆర్ అంటే ఈ 360 వర్డ్స్లో ఎక్కడా కూడా రీమాస్ట్ అనే వర్డ్ ఉండదు దాని మీనింగ్ ఉందా లేదో మనకు అనవసరం వర్డ్ కనుక్కోమని ర్యాంక్ ఇది ఓకే సో 360 వర్డ్స్ అయిపోయినాయి నెక్స్ట్ వర్డ్ దేంతో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఉంటాయి ఇంకో 120 ఉంటాయి కదా అవి స్టార్టింగ్ దేంతో ఉంటాయి చెప్పండి ఆర్తోనే ఉంటాయి అందులోనే మనకు కావాల్సిన రీమాస్ట్ ఉంటుంది ఇప్పుడు జాగ్రత్త చూడండి ఫస్ట్ లెటర్ ఫిక్స్ అయిపోయింది ఆర్ ఓకే వెంటనే మళ్ళీ ఇంకా ఎస్ దగ్గరికి వెళ్ళక్కల మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి రండి ఆర్ పక్కన ఏమొచ్చే లెటర్స్ వస్తాయి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఆర్తో ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా లెటర్స్ 120 లెటర్స్ స్టార్ట్ అవుతాయి కదా ఆ లెటర్స్లో డైరెక్ట్గా రీమాస్ట్ ఉండదు కదా ఆర్ పక్కన ఏ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏ వచ్చే లెటర్స్ ఉంటాయి అంటే స్టార్టింగ్ విత్ ఆర్ ఏ ఆర్ పక్కన ఏ వచ్చే లెటర్స్ ఎన్ని ఉంటాయి టోటల్గా మనకి సిక్స్ లెటర్స్ ఈ టూ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫోర్ ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ఫోర్ ప్లేసెస్ ఫోర్ లెటర్స్ ఇంటర్గల గారు ఏం చేయొచ్చు ఫోర్ ఫ్యాక్టోరియల్ సో ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే 24 వర్డ్స్ స్టార్టింగ్ ఆర్ఏ ఉంటాయి నెక్స్ట్ ఆర్ఏ తర్వాత అంటే ఈ 24 వర్డ్స్ తర్వాత ఆర్ పక్కన ఏమొచ్చే వర్డ్స్ వస్తాయి ఈ మనకు కావాల్సింది ఇప్పుడు ఈయనే కదా మళ్ళీ ఫిక్స్ ఆర్ఈ ఈ రెండు ఫిక్స్ అయిపోయింది మళ్ళీ స్టార్టింగ్ రండి ఆర్ఈ పక్కన స్టార్టింగ్ వచ్చాం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఆర్ఈ పక్కన ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఏమొస్తుంది చెప్పండి ఏ ఈ వచ్చేవి ఎన్ని ఉంటాయి ఓకే ఆర్ఈ ఏ ఇంకెన్ని లెటర్స్ మిగిలిపోయినాయి ఇక్కడ రాసింది ఏంటి చూడండి త్రీ మనకు సిక్స్ సిక్స్ మైనస్ త్రీ త్రీ అంటే త్రీ ఫ్యాక్టోరియల్ అంటే సిక్స్ నెక్స్ట్ ఆర్ఈ పక్కన ఏ కాకపోతే ఏం వస్తుంది మళ్ళీ ఎం మనకు కావాల్సింది కూడా ఎంఏ ఎం ఫిక్స్డ్ ఆర్ఈ ఎం ఫిక్స్డ్ మళ్ళీ స్టార్టింగ్ రండి దాని పక్కన స్టార్టింగ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏం రావాలి ఏ మనకు కావాల్సింది కూడా ఏనే ఏ పక్కన ఏంటి చూడండి ఎస్ నెక్స్ట్ వర్డ్ అదే నెక్స్ట్ అదే రీమాస్ట్ అంటే దీని నెక్స్ట్ వర్డ్ రీమాస్ట్ అనమాట అంటే సెవెన్ ఇక్కడ అంతా 240 360 360 అంటే 384 384 అంటే 391 సో దిట్ విల్ బి ద ర్యాంక్ ఆఫ్ రీమాస్ట్ ఓకే నెక్స్ట్ ఓకేనా కొద్దిగా జాగ్రత్తగా ఇంకొక వర్డ్ చెప్తాను సిప్రాన్ మీ ఇష్టం వచ్చిన వర్డ్ తీసుకోవచ్చు ఈ వర్డ్ ఆ వర్డ్ అనేది ఏం లేదు మీ పేరు తీసుకోండి ట్రై చేయండి డౌట్ ఉంటే నాకు ఒకసారి కరెక్ట్ కాదో నాకు కింద మెసేజ్ పెట్టండి లేకపోతే గ్రూప్లో పెట్టండి చూస్తాను నేను
ఓకే ఏదైనా ఒక వర్డ్ తీసుకోండి, మీకు ఇష్టం వచ్చిన వర్డ్ తీసుకోండి. ఇప్పుడు కరోనా అని ఉందనుకోండి, ఈ కరోనాలో రెండు వర్డ్స్ ఉన్నాయి కదా, రెండు ఏళ్ళు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత చేద్దాం. కోవిడ్ అన్నారనుకోండి, కోవిడ్ దీని ర్యాంక్ కనుక్కోవాలి. ముందు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వద్దాం. ఇప్పుడు కూడా ఈ ర్యాంక్ ఇది ఎందుకంటారా, ఊరికే సరదాగా చూద్దాం. కోవిడ్ వాట్ అబౌట్ ది ఆల్ఫాబెట్ వద్దాం. ఫైవ్ లెటర్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్, 120 వర్డ్స్ వస్తాయి. ఈ 120 వర్డ్స్లో కోవిడ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో ఉంటుంది అనకండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సి డి ఐ ఓ వి అంతేనా. సో స్టార్టింగ్ విత్ సి, సితో స్టార్టింగ్ లెటర్ సి, సితో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఎన్ని ఉంటాయి, ఫోర్ ప్లేసెస్ మొత్తం టోటల్గా ఫైవ్. ఫస్ట్ ప్లేస్లో సి, ఫస్ట్ ప్లేస్లో మనకు వచ్చింది కూడా సీనే కదా అక్కడ ఉంది. సో సి ఫిక్స్ అయిపోయింది. సో కాబట్టి స్టార్టింగ్ లెటర్ సీతో, సీతోనే కదా మనకు స్టార్ట్ అయింది కూడా. కాబట్టి స్టార్ట్స్ విత్ సి పక్కన ఏమొచ్చే లెటర్ వస్తుంది చెప్పండి, డి. ఆల్ఫాబెటిక్ లెటర్ ప్రకారం డి ఉంది. ఓకే డి వచ్చే లెటర్స్ ఎన్ని వస్తాయి, సి పక్కన డి అంటే రెండు ఫిక్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, 6 వర్డ్స్ రాయించున్నాం. ఆ 6 వర్డ్స్లో ఆ లెటర్ దొరుకుతుంది. నెక్స్ట్ సి పక్కన ఏమొచ్చే లెటర్స్ వస్తాయి, ఐ 3 ఫ్యాక్టోరియల్. సి పక్కన ఓ, ఓనే కదా మనకు కావాల్సింది. మళ్ళీ వెంటనే మొదలకి వెళ్ళండి, సిఓ పక్కన వెంటనే కోవిడ్ అని వచ్చేది, సిఓ పక్కన డి వచ్చే లెటర్ వస్తుంది. అవేన ఉంటాయి 2 ఫ్యాక్టోరియల్ అంటే టోటల్గా 5, ఇక్కడ 3 రాసినాం ఇంకా 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సిఓడి కాకపోతే ఐ, ఇవి కూడా 2 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ వస్తాయి. సిఓఐ కాకపోతే వి, చూసారా వి, వి ఫిక్స్. వి పక్కన మళ్ళీ ఏమొచ్చే లెటర్ వస్తాయి, డైరెక్ట్గా ఐడి రాదు, డి 1. డి రాకపోతే ఐ ఫిక్స్, దాని పక్కన డి 2, 4, 6, 6, 18. సో టోటల్గా 120 వర్డ్స్ ఉంటే ఆ 120 వర్డ్స్లో 18th వర్డ్ అయితే అనమాట. ఓకే నెక్స్ట్ ఇంకొక వర్డ్ సిప్రాన్, ప్రిజన్, ఇలా చాలా వర్డ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్లో ఉండే వర్డ్సే. సిప్రాన్, సిప్రాన్ అనే వర్డ్, సిప్రాన్ మీనింగ్ ఉందా లేదా మనకి ఎందుకు వర్డ్ ఇచ్చాడో చెప్తుంది. సిప్రాన్ టోటల్గా 6 లెటర్స్ కాబట్టి 6 ఫ్యాక్టోరియల్, వీ కెన్ అరేంజ్ 720 వర్డ్స్. ఇన్ 720 వర్డ్స్ వాట్ అబౌట్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఫస్ట్ ఈజ్ ఐ ఎన్ ఓ పి ఆర్ ఎస్, దిస్ విల్ బి ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇఫ్ ద వర్డ్ స్టార్ట్స్ విత్, ఇఫ్ ద వర్డ్ స్టార్ట్స్ విత్ ఐ, ఇఫ్ ద స్టార్ట్స్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఐ, ఐతో స్టార్ట్ అయ్యి ఉంటే హౌ మెనీ వర్డ్స్ ఆర్ పాసిబుల్, 5 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 120 వర్డ్స్ వీ కెన్ రైట్ వేర్ ద వర్డ్ స్టార్ట్స్ విత్ ఐ. నెక్స్ట్ నెక్స్ట్ వీ కెన్ స్టార్ట్ ద వర్డ్ విత్ ఎన్, దట్ ఈస్ ఆల్సో 5 ఫ్యాక్టోరియల్, 120. నెక్స్ట్ విత్ ఓ, 5 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఆల్సో 120. నెక్స్ట్ విత్ పి, 5 ఫ్యాక్టోరియల్, 120. నెక్స్ట్ విత్ ఆర్, 5 ఫ్యాక్టోరియల్, 120. అంటే దిస్ వన్ ఈజ్ 600. ఈ 600 లెటర్స్లో దేర్ విల్ బి నో లెటర్ యాజ్ సిప్రాన్, సిప్రాన్ అనేది దొరకదు. కాబట్టి ఈ నెక్స్ట్ దాంట్లో 100% ఎస్తో స్టార్ట్ అవ్వాల్సింది. ఎస్తో స్టార్ట్ అయిన వెంటనే సిప్రాన్ వస్తుందా, రాదు. ఎస్ పక్కన ఏమొచ్చే లెటర్ వస్తుంది ఆల్ఫాబెటిక్లో, ఐ. మనకు కావాల్సింది కూడా ఐ, సో ఎస్ఐ, రెండు ఫిక్స్ అయిపోయింది. ఎస్ఐ పక్కన ఏమొచ్చే లెటర్స్ వస్తాయి చెప్పండి, ఎన్ వచ్చే లెటర్స్ ఎన్ని వస్తాయి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో, ఎస్ఐ పక్కన ఎన్ వచ్చే లెటర్స్. ఇక్కడ 3, అక్కడ 6, అంటే 3 ఫ్యాక్టోరియల్. ఎస్ఐ ఎన్ కాకపోతే ఏమొస్తుంది, ఓ వచ్చే లెటర్స్, 3 ఫ్యాక్టోరియల్, 6. ఎస్ఐ ఓ కాకపోతే పి, పినే కదా మనకు కావాల్సింది కూడా, ఫిక్స్. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి పి తర్వాత ఎన్, ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థమవుతున్న ఫీలింగ్ కలుగుతుంటుంది. దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్, 2. ఎస్ఐ పి ఎన్ కాకపోతే ఆర్, ఆరే కదా మనకు కావాల్సింది, ఎన్ కాకపోతే సారీ ఓ, ఎన్ కాకపోతే ఓ, ఓతో కూడా 2 ఫ్యాక్టోరియల్. దాని తర్వాత ఎస్ఐపి ఓ కాకపోతే ఆర్, ఆర్ ఫిక్స్. ఆర్ పక్కన మళ్ళీ ఏ, ఎన్, ఎన్ వచ్చే లెటర్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ 5 లెటర్స్ రాసాం, 1, 2, 3. నెక్స్ట్ ఎస్ఐపిఆర్,
ఎన్ కాకపోతే ఓ ఓ ఫిక్స్డ్ ఓ తర్వాత మళ్ళీ అగైన్ ఎన్ దట్ ఈస్ వన్ యాడ్ చేసుకో టూ ఫోర్ సిక్స్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ అంటే 680 ఓకే దీనిలోనే మనం ప్రెజెంట్ అది కూడా కనుక్కోవచ్చు ఓకే అది కూడా చెప్పను ఒకటి చూద్దాం ఇంకొకటి చెప్తాను సిప్రాన్ అనే వర్డ్ కాకుండా ప్రెజెంట్ అనే వర్డ్ ఇచ్చారు ప్రెజెంట్ PRISON ప్రెజెంట్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ టోటల్గా మళ్ళీ 7 ఫ్యాక్టరీ వర్డ్స్ వస్తాయి వాట్ అబౌట్ ద ఆల్ఫాబెట్ ఆర్డర్ చెప్పండి ఐ ఎల్ ఓ PQRS సో స్టార్టింగ్ ఐ తీసుకుంటే 120 వర్డ్స్ స్టార్ట్స్ విత్ ఎన్ 120 స్టార్ట్స్ విత్ ఓ 120 నెక్స్ట్ పీతోనే స్టార్ట్ అవుతుంది అంటే ఈ 360 తర్వాత వెంటనే వచ్చేస్తుంది అనమాట పీ అనేది నెక్స్ట్ ఓకే స్టార్టింగ్ విత్ పీ పీ పక్కన డైరెక్ట్గా ప్రెజెంట్ వస్తుందా పీ పక్కన ఐ అనే వర్డ్స్ ఎన్ని వస్తాయి 4 ఫ్యాక్టోరియల్ 24 పీ పక్కన ఐ కాకపోతే ఎన్ వచ్చే వర్డ్స్ 4 ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ పిఓ 4 ఫ్యాక్టోరియల్ ఈ పక్కన ఆర్ వచ్చింది ఆరే కదా మనకు వచ్చింది కూడా నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ రండి పిఆర్ ఐ మళ్ళీ అయ్యే కదా మనకుంది కూడా వెరీ గుడ్ నెక్స్ట్ ఈ 3 ఫిక్స్ అయిపోయిన నెక్స్ట్ ఎన్ రావాలి పిఆర్ఐ పక్కన ఎన్ వచ్చే లెటర్స్ ఎన్ వస్తాయి 2 ఫ్యాక్టోరియల్ 2 పిఆర్ఐ ఎన్ రాకపోతే ఓ అది కూడా అగైన్ 2 ఫ్యాక్టోరియల్ 2 పిఆర్ఐ ఓ కాకపోతే ఎస్ ఎస్ అయితే మనకు కూడా కావాల్సింది ఎస్ ఎస్ పక్కన యాక్చువల్గా ఆల్ఫాబెట్ లెటర్లో ఎన్ వస్తుంది ఇక్కడ 5 లెటర్స్ టోటల్గా 6 6 - 1 అంటే 1 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ పిఆర్ఐఎస్ ఎన్ కాకపోతే ఓ ఓనే కదా ఓ తర్వాత ఎన్ సో దట్ విల్ బి 1 2 4 6 6 72 78 78 ఎంత ఇది 360 360 72 74 76 78 అంటే 8 38 4 38 ఓకే ఇప్పుడు నెంబర్స్ ఇచ్చిన అంతే సపోజ్ నెంబర్స్ ఇచ్చారనుకోండి ఇప్పుడు కొంతవరకు క్లారిటీ ఉండి ఉంటుంది మీకు నా ఉద్దేశం ఫస్ట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి ప్లే చేసుకొని అప్పుడు ర్యాంక్ అనుకుని చూడండి మీ పేరుకి ర్యాంక్ అనుకోండి పక్క వాళ్ళతో అలాగా ఎవరు ర్యాంక్ వాళ్ళు చూసుకుంటూ ఉండండి బాగానే ఉంటుంది నెక్స్ట్ నెంబర్స్ ఇచ్చారు ఇదో 35179 ఇక్కడైతే ర్యాంక్లో ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అని ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ 35179 వేర్ కన్సిడర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నారు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ నెంబర్ ఇప్పుడు 5 ఫ్యాక్టర్ అంటే వీ కెన్ ప్రిపేర్ 120 నెంబర్స్ ఆ 120 నెంబర్స్ ఆర్డర్లో ప్రిపేర్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది చెప్పండి 13579 నెక్స్ట్ నెంబర్ 13597 నెక్స్ట్ నెంబర్ 13795 13759 95 13957 13975 ఇట్లా వస్తుంటే వర్డ్స్ ఇది నేను అన్ని 1 3 రాశాను మన స్టార్టింగ్ 1 రాశాను స్టార్టింగ్ 2 స్టార్టింగ్ 3 5 7 చాలా రాయాలి కదా ఇంక్రీజింగ్ ఆర్డర్లో అయితే ఈ నెంబర్ ఎక్కడ వస్తుంది ఇంక్రీజింగ్ ఆర్డర్లో లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అనుకోండి ఫస్ట్ నెంబర్స్ని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో ప్రిపేర్ చేసుకుంటాం అంటే 1 3 5 7 9 నెంబర్స్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ స్టార్టింగ్ ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది 1తో స్టార్ట్ అయ్యి 1 ఫిక్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ నెంబర్స్ అంటే 24 నెంబర్స్ రాయచ్చు స్టార్టింగ్ విత్ 1 నెక్స్ట్ 3 మనకు కావాల్సింది కూడా 3నేగా ఫిక్స్ అంతేనా కదా 3 పక్కన మళ్ళీ స్టార్టింగ్ ఏ నెంబర్ ఉంటుంది చెప్పండి 1 3 పక్కన 1 ఉండే నెంబర్స్ ఎన్ని ఉంటాయి ఈ 2 నెంబర్స్ వచ్చేసినాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ 6 నెంబర్స్ ఉంటాయి 3 పక్కన 1 కాకపోతే 5 మనకు కావాల్సింది కూడా 5 మళ్ళీ స్టార్టింగ్ అండి 3 5 1 మనకు కావాల్సింది కూడా 1 నెక్స్ట్ 7 మనకు కావాల్సింది 7 9 వచ్చేసింది ఆ వర్డ్ అంటే 31వ వర్డే ఇదన్నమాట అదే డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు అనుకోండి ఆన్సర్ వేరే వస్తుంది మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే లేదా టోటల్ నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోయినా వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు 1 యాడ్ చేసుకోండి డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు అనుకోండి ఇదే డిక్రీజింగ్ ఆర్డర్ అంటే నెంబర్స్ అనేటివి డిక్రీ అంటే హయ్యర్ టు లో వెళ్తున్నాడు వాడు డిక్రీజింగ్ ఆర్డర్లో ఇప్పుడు ఏమొస్తుంది అంటే నెంబర్స్ కూడా మనం డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి ఓకే నెంబర్స్ కూడా డిక్రీజింగ్ ఆర్డర్ అంటే 9 7 5 3 1
అంటే స్టార్టింగ్ లెటర్ స్టార్ట్స్ విత్ ఈసారి మాక్సిమం లెటర్ ఫస్ట్ రాల్సిన డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ 9 తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 నెక్స్ట్ వర్డ్స్ స్టార్ట్స్ విత్ 7 దట్ ఈస్ ఆల్సో 4 ఫ్యాక్టోరియల్ 24 నెక్స్ట్ స్టార్ట్స్ విత్ 5 దట్ ఈస్ ఆల్సో 24 నెక్స్ట్ 3 తో స్టార్ట్ అవుతుంది అంటే అక్కడికి వచ్చేసి దగ్గరికి వచ్చేసాం ఆ 3 పక్కన డిక్రీజింగ్ ఆర్డర్ వచ్చే నెంబర్ 9 3 పక్క 9 తో వచ్చేది टू नंबर टोटल फाइव अंत थ्री फैक्टर सिक्स नंबर थ्री पकन सेवन अभी थ्री फैक्टर सिक्स थ्री पकन फाइव 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 पकन ऐक्चुअल मल्ल स्टार्टिंग रही नाइन दट टू फैक्टर टू नेक्स्ट थ्री फाइव नाइन का सेवन अभी टू फैक्टर अंत टू थ्री फाइव सेवन का वन वन अगर मन का वन మళ్ళీ స్టార్టింగ్ వస్తే త్రీ పక్కన వన్ నైన్ నైన్ తో వచ్చేటప్పుడు వన్ వస్తుంది త్రీ ఫైవ్ వన్ నైన్ కాకపోతే సెవెన్ మనకు కావాల్సింది కూడా సెవెన్ నైన్ దట్ ఈస్ ఈక్వల్ టు వన్ అంటే టూ ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ టూ ప్లస్ ఎయిట్ నైంటీ సో ఇందాక ఎంత వచ్చింది ర్యాంక్ చూడండి మనకి దీనికి ఇంక్రీజింగ్ ఆర్డర్లో నైంటీ థర్టీ వన్ వచ్చింది అంటే టోటల్గా వీఆర్ హ్యావింగ్ 120 నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇందాక 31 32, 33, 390, ఇది 120. ఇట్లా చూసుకుంటే 31 ఇక్కడ ఉంది నెంబర్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇలా కదా ఇలా వచ్చేసింది రివర్స్లో రివర్స్లో వచ్చినప్పుడు 120 మైనస్ 30నే చేయాలి ఇందా 31 ర్యాంక్ వచ్చినా 30నే చేయాలి ఎందుకంటే ఆ నెంబర్ కూడా కౌంట్ చేయాల్సి వస్తుంది కదా మనకి ఓకే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 అన్నారు అనుకో వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ 4 అంటే ఫ్రమ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో 4 తో డిక్రీజింగ్ ఆర్డర్ ఏమవుతుంది చూడండి 1, 2, 3 వచ్చింది కౌంట్ చేస్తాం కదా దీన్ని కూడా యాక్చువల్గా టోటల్ నెంబర్ సిక్సే సిక్స్ మైనస్ ఫోర్ చేస్తే టూ వస్తుంది ర్యాంక్ టూ కాదు కదా త్రీ కదా ఆ నెంబర్ కూడా కౌంట్ చేయాలి కదా కాబట్టి సబ్ట్రాక్ట్ చేసి ఒక వన్ యాడ్ చేసుకోండి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఉంటే ఎలా చేస్తాం రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఇది అర్థమైతే అది ఈజీగా చేసేయచ్చు ఎం సెట్ అని ఉందనుకోండి ఎం సెట్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత ఎలాగో మనం మీరు నెక్స్ట్ ఇయర్ రాస్తారు ప్రతి సంవత్సరం రాసేవాళ్ళు ఉంటారు క్లాస్ విని అంటే అవుట్ గోయింగ్ వాళ్ళు వినేటైతే ఎం సెట్ వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ ఎం సెట్ ఎం సెట్ ర్యాంక్ ఎంత ఓకే ఎం సెట్లో ర్యాంక్ ఎంత వచ్చినట్టు మనం ఎం సెట్కి ర్యాంక్ అనుకుంటున్నాం చూడండి ఓకే వాట్ అబౌట్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ సి ఈఎం టి ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కరెక్టేనా ఇది ఇంకా ఈజీ కాకపోతే చిన్న ఇది జాగ్రత్త చూడండి ఫస్ట్ వర్డ్స్ దేంతో స్టార్ట్ అవుతాయి ఏ స్టార్ట్ విత్ ఏ ఇది ఒకటి జాగ్రత్తగా రాసుకోండి స్టార్ట్ విత్ ఏ అన్నప్పుడు ఇది క్లోజ్ చేసుకోండి మొత్తం ఎన్ని లెటర్స్ వస్తాయి చూడండి జాగ్రత్తగా సిక్స్ లెటర్స్ సిక్స్ ఫ్యాక్టోరియల్ బై టూ లెటర్స్ సేమ్ ఉన్నాయి చూడండి ఈఈ కాబట్టి టూ ఫ్యాక్టోరియల్ సిక్స్ ఫ్యాక్టోరియల్ అంటే 720 బై 2 టోటల్ వీఆర్ హ్యావింగ్ 360 వర్డ్స్ ఉంటాయి సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు బై టూ ఫ్యాక్టోరియల్ ఎన్ని లెటర్స్ రిపీట్ అయితే అన్నిసార్లు టూ ఫ్యాక్టోరియల్ అక్కడ ఈ టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి యూ హ్యావ్ రైట్ టూ ఫ్యాక్టర్ త్రీ టైమ్స్ రిపీట్ అయితే త్రీ ఫ్యాక్టర్ సో స్టార్టింగ్ విత్ ఏ ఆ ఏ క్లోజ్ చేసుకుని చూసుకోండి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి ఫైవ్ లెటర్స్ కాబట్టి ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఇన్ దీస్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ టూ ఈస్ ఈస్ ఆర్ రిపీటెడ్ ట్వైస్ సో యూ హ్యావ్ రైట్ టూ ఫ్యాక్టోరియల్ అది మర్చిపోకండి మనం రాసింది స్టార్టింగ్ లెటర్ ఏ రిమైనింగ్ ఫైవ్ లెటర్స్ ఇన్ దీస్ ఫైవ్ లెటర్స్ ఈ అనేది టూ టైమ్స్ రిపీట్ అయింది సో దట్ ఈస్ 60 నెక్స్ట్ స్టార్ట్స్ విత్ సి సేమ్ ఫైవ్ మోర్ లెటర్స్ టూ లెటర్స్ ఆర్ రిపీటెడ్ సో వీ హ్యావ్ 60 నెక్స్ట్ స్టార్టింగ్ విత్ ఈనే కదా అది ఈనా ఈయన అంటే ఏదైనా ఈ అంటే ఈనే సో ఫస్ట్ లెటర్ వచ్చేసింది ఓకే మళ్ళీ స్టార్టింగ్ రావాలి కదా స్టార్టింగ్ ఏ అది కూడా ఏనే ఓకే నెక్స్ట్ లెటర్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఏం రావాలి చెప్పండి సి ఈఏసి ఈఏసి ఇక్కడ చూడండి మిగిలిపోయిన లెటర్స్ ఏంటో చూసుకోండి రిమైనింగ్ దీస్ త్రీ ఇక్కడ రిపిటేషన్స్ ఏం లేవు కాబట్టి వీ హ్యావ్ టు రైట్ త్రీ ఫ్యాక్టోరియల్ సిక్స్ నెక్స్ట్ ఈఏసీ కాకపోతే ఏం రావాలి ఈ రావాలి ఇది కాకపోతే ఇది రావాలి అంటే ఇప్పుడు ఇంకా రిమైనింగ్ లెటర్స్ ఏమన్నా చూడండి సిఎంటి మళ్ళీ రిపీట్ కాలేదు సిక్స్ ఈఏఎం ఎంఏ కదా మనకు కూడా నెక్స్ట్ మళ్ళీ ముందుకు రండి సి నెక్స్ట్ మళ్ళీ ఈ నెక్స్ట్ టి నెక్స్ట్ వర్డ్ వన్ అంటే 120 133 ర్యాంక్ ఆఫ్ ఎంసెట్ అంటే ఓకే ఇంకోటి ఏదన్నా
నీకు బాగా ఇష్టమైంది మిర్రర్, అందరం రోజు చూసేది మిర్రర్. ఓకే, మిర్రర్ ర్యాంక్ అనుకున్నాం. చూడండి ఇక్కడ పరిస్థితిని చూడండి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చెప్పండి. ఐ ఎం ఓ ఆర్ ఆర్ ఆర్. టోటల్గా ఇక్కడ ఎన్ని లెటర్స్ వస్తాయి మనకి? టోటల్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? సిక్స్ లెటర్స్. సిక్స్ లెటర్స్ బట్ త్రీ రిపీటెడ్ లెటర్స్. సో సిక్స్ ఫ్యాక్టోరియల్ బై త్రీ ఫ్యాక్టోరియల్, సో దట్ ఈస్ 120. సో 120 వర్డ్సే వస్తాయి ఇక్కడ. ఈ 120 వర్డ్స్లో మిర్రర్ అనే వర్డ్ ఇక్కడ వస్తుంది. ఫస్ట్ లెటర్స్ స్టార్ట్స్ విత్ ఐ. ఐతో స్టార్ట్ అయింది. ఐతో స్టార్ట్ అయిన ఎన్ని లెటర్స్ ఇంకా మిగతా ఉన్నాయి? ఫైవ్ లెటర్స్. ఫైవ్ ఫ్యాక్టోరియల్ బై త్రీ సేమ్ రిపీటెడ్ లెటర్స్. ఫైవ్ ఫ్యాక్టోరియల్ బై త్రీ ఫ్యాక్టర్ 120 బై సిక్స్ అంటే 20. 120 బై సిక్స్ 20 లెటర్స్. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ ఎం. ఎం అయ్యేది మనకు కావాల్సింది కూడా. సో ఎం ఓకే, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. ఐ మనకు కావాల్సింది కూడా అయ్యే కదా. ఐ పక్క నెక్స్ట్ ఏం కావాలి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో? ఓ. ఇప్పుడు ఎన్ని లెటర్స్ అని చెప్పండి? త్రీ లెటర్స్. త్రీ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ అంటే వన్. ఒక లెటరే వస్తుంది. ఎంఐఓ ఆర్ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ఆర్ సినిమా కదా ఇది. ఎంఐ ఓ కాకపోతే ఏం రావాలి? ఆర్. ఆర్ ఓకే, ఆర్ వచ్చేసింది. ఏఆర్ అనేది మీకు ఇష్టం. ఏఆర్ అనేది ఓకే. ఆర్ పక్కన మళ్ళీ స్టార్టింగ్ రండి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఓ ఇవి వచ్చే విన్ వస్తాయి. ఎంఐ ఆర్ ఓ ఇంకా లెటర్స్ ఏమన్నా చెప్పండి. ఆర్ఆర్ టూ ఫ్యాక్టోరియల్ బై టూ ఫ్యాక్టోరియల్ అంటే వన్. ఎంఐ ఆర్ ఓ రాకపోతే నెక్స్ట్ ఆర్. అదే కదా వచ్చింది మళ్ళీ స్టార్టింగ్. ఓ ఓనే కదా వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఆర్. సో 23. ఓకే, ఇంకొక లెటర్ ఏమైనా చెప్పనా? జనత, అజంత ఇలాంటి చాలా ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. షార్ట్ కట్లు కూడా ఉంటాయిలే కానీ ఇది ఈజీ ప్రాక్టీస్ చేస్తే. మీకే మీకు ఏది నచ్చితే చూసుకోండి జాగ్రత్తగా. కాకపోతే ఒకటి రెండు సార్లు మళ్ళీ మా వాళ్ళ నుంచి మళ్ళీ ఒకసారి వినండి. ఈసారి ప్రతి ప్రాబ్లం మీరే సొంతగా చేసేయచ్చు, మీ పేరుకు ట్రై చేయొచ్చు. జనత, వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ జనత? జనత గ్యారేజ్ కదా, జనత. సో ఆల్ఫాబెట్ లెటర్ చెప్పండి. ఏఏఏ జేఎన్ టి. ఓకే, నెక్స్ట్ లెటర్స్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతాయి? ఏ. ఏతో స్టార్ట్ అయ్యి ఎన్ని ఉన్నాయి? ఏ ఒక ఏ మీ ఇష్టం వచ్చిన ఏ క్లోజ్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. ఫైవ్ లెటర్స్ ఉన్నాయి. ఫైవ్ ఫ్యాక్టోరియల్ బట్ టూ ఏస్ రిపీట్ అయినాయి కాబట్టి. సో 120 బై 2 60. ఓకే, నెక్స్ట్ స్టార్ట్స్ విత్ ఏ రాయకండి మళ్ళీ. ఆల్రెడీ ఏ అంటే ఏదైనా ఒకటే. ఏ అంటే నెక్స్ట్ స్టార్ట్స్ విత్ ఎంతో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఉంటాయి? జే. ఇది ఫిక్స్. ఏ మూడు ఒకటే కదా, ఏది రాసిన ఒకటే. ఏ జే. జేతో మళ్ళీ స్టార్టింగ్ ఏం రావాలి? ఏ. ఏ ఫిక్స్ అది కూడా వచ్చేసింది. జే ఏ పక్కన ఏమొచ్చే లెటర్స్ వస్తే చెప్పండి? ఏ. జేఏ ఫిక్స్ అయిపోయింది, ఏ వచ్చే లెటర్స్. ఇంకా లెటర్స్ ఎన్ని మిగిలిపోయినాయి మనకి చూడండి? త్రీ. త్రీ లెటర్స్, త్రీ ఫ్యాక్టర్. ఎక్కడ అన్ని సేమే కదా, డిఫరెంట్ కదా ఉంది. కాబట్టి జేఏ ఏ పక్కన మళ్ళీ ఏ వచ్చే లెటర్ వస్తుంది చెప్పండి? ఎన్. ఎన్ కదా మనకు వచ్చింది. ఎన్ పక్కన మళ్ళీ ఏ. ఓకే, ఏ పక్కన మళ్ళీ ఏమొచ్చే లెటర్ వస్తుంది చెప్పండి? ఏ. జేఏఎన్ఏ. ఏ కాకపోతే టీ. టీ తర్వాత ఏ. సో 68. ఓకే, ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. రెండు మూడు సార్లు జాగ్రత్తగా వినండి, చేయండి. డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి అడిగితే నేను ఏదైనా ఆర్డర్ కావాలంటే చెప్తాను మీకు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.